గుంటూరు జిల్లా నడుగుడు మండలంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్యలు లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. నడుగుడు మండలంలో 130 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, జెడ్పీటీసీ బాణాల కవిత నాగరాజు, కోదాడ ఆర్డీఓ కిషోర్ కుమార్, నడుగుడు మండల తహసీల్దార్ ఎండీఓ, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ రాష్ట్ర రథసారథి గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా బలహీన వర్గాల్ని హక్కున చెట్టుకుని పేదవాళ్లకి కనీస వసతులతోనే మౌలిక సదుపాయాలు కలిగించి రేపు గౌరవంగా ఉండేటట్టు కొడుకు కోడలు కూతురు అల్లుడు ఎవరొచ్చినా ఎక్కడున్నా ఏ ఇబ్బంది లేకుండా డబుల్ బెడ్రూమ్ని కట్టి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అట్టడుగు వర్గాలకు ఇవ్వాలనే ఒక లక్ష్యంతోని సంకల్పంతోని మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి ఈరోజు నేను పుట్టిన ఈ ఊర్లో కేసీఆర్ గారు ప్రవేశపెట్టి కట్టిన మొదటి ఇళ్లని ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. 50 మందికి నివాస యోగ్యమైన ఈ ఇళ్లని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 కోట్ల 15 అందమైన కొనుకలు పెట్టుకో.